हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एवरना मैं चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। वीडियो नैन शनगपप्पु कुडुम्लु एला तैयार चेस्तारो चूपिस्तानु। दानिकि कावाल्सिन पदार्थालु एंटो कूडा चूसेद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु ముఖ్యంగా వరి నూక అలాగే పచ్చి శనగపప్పు। ఇక్కడ నేను ఈ కప్ తో 1.5 కప్ వరకు వరి నూకను తీసుకున్నాను। వరి నూక అంటే అందరికీ తెలుసు కదండి, బియ్యాన్ని రవ్వలా ఆడించుకుంటే అదే వరి నూక। అలాగే పచ్చి శనగపప్పును కూడా తీసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1.5 కప్ వర్నొక తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి। తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి। తర్వాత దీంట్లో కొంచెం salt కూడా వేసుకోవాలి। साल्ट वेसुकुन्न तर्वात मूत पेट्टेसुकुनि लो फ्लेम लो ई वाटर नी मरिगिंचुकोवाली। चूसर कदंडी वाटर अनेदी इक्कड मनकु मरुगुतुंदी। अलागे इप्पुडु ई पच्चि शनगपप्पु उडिकिंदो लेदो कूडा ओकसारि चेक चेसुकुंदाम। शनगपप्पु कूडा उडिगिपोयिंदि। इप्पुडु मनं दीनिलो वरि नूकनु वेसुकोवाली। उंडलु लेकुंडा कलुपुकोवाली बागा। చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఉక్కనివ్వాలి। చూసారు కదండి, ఇక్కడ పిండి అనేది బాగా ఉక్కింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి। కొంచెం సేపు చల్లారిన తర్వాత చేతికి నీళ్లు తడుపుకుంటూ మనం వీటిని కుడుములలాగా చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కుడుములలాగా తయారు చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి। కొంచెం వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న కుడుముల్ని దీనిలో పెట్టుకోవాలి। ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। చూసారు కదండి, శనగపప్పు కుడుములు అనేవి రెడీ అయిపోయి చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా త్వరగా కూడా అయిపోతే తప్పకుండా మీరు కూడా టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుంది। ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।